హాయ్ హలో వెల్కమ్ టు మా ఊరి పంటలు మరియు వంటలు. ఈరోజు ఈ వీడియోలో మనం పానీపూరి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇంట్లోనే మనం చాలా టేస్టీగా మనం ఈ పానీపూరిని తయారు చేసుకోవచ్చు. ముందుగా మనం ఒక 3 బంగాళాదుంపను తీసుకుని వాటిని బాగా శుభ్రంగా కడిగి వాటిని ఇలా కట్ చేసుకుని ఒక ప్రెషర్ కుక్కర్లో వేసి కొద్దిగా నీళ్లను పోసి అలాగే కొద్దిగా ఉప్పు వేసి వీటిని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం పానీ తయారు చేసుకోవడం కోసం కొద్దిగా చింతపండును మనం ముందుగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం కొద్దిగా కొత్తిమీరను శుభ్రంగా కడిగి వేసుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనాను కూడా శుభ్రంగా కడిగి వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లంని వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మిరియాలు లేదా మిరియాల పొడిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఈ చింతపండు రసాన్ని పోసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ మనం ఇలా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకుని ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇలా వడకట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇలా 2-3 సార్లు నీళ్లను పోసుకుంటూ ఈ మొత్తాన్ని బాగా వడగట్టుకుని ఈ పిప్పిని మనం తీసేయాలి. ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులో మనం కొద్దిగా కారం పొడిని వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులో మనం మన దగ్గర చాట్ మసాలా ఉంటే కొద్దిగా వేసుకోవాలి. ఈ చాట్ మసాలా వేసుకోకున్నా పర్లేదు. ఇప్పుడు మనకు పానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టఫింగ్ కోసం ముందుగా ఉడకబెట్టుకున్న ఈ బంగాళాదుంపను తీసుకొని ఇలా మొత్తాన్ని బాగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. అలాగే ఇందులో మనం కొద్దిగా కారం పొడిని వేసుకోవాలి. మనం బంగాళాదుంపలతో పాటు మనం పచ్చి బఠానీని కూడా ఉడికించుకొని వీటిలో కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీరని తరిగి ఇలా వేసుకొని ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మనకు స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది. ఇలా మనకు పానీపూరీలు ఇలా మనకు బయట దొరుకుతాయి. వీటిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకు పూరీలు రెడీ అయిపోతాయి, లేదంటే రెడీమేడ్ పూరీలు కూడా దొరుకుతాయి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ఒక పాత్ర ఉంచి అందులో ఆయిల్ పోసి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక వీటిని వేసుకొని మనం రెండు వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇవి ఎంత బాగా పొంగాయో. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పూరీలకు ఇలా మధ్యలో హోల్ చేసుకొని ఇలా మనం తయారు చేసి పెట్టుకున్న ఆలూ స్టఫింగ్ని ఇందులో పెట్టుకొని కావాలంటే ఆనియన్ని మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా పానీ పోసి ఇలా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పానీపూరి రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. బయట కొన్న వాటికంటే మనం ఇంట్లోనే ఇలా టేస్టీగా మనం పానీపూరిని తయారు చేసుకోవచ్చు. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఊరి పంటలు మరియు వంటలు. థ్యాంక్ యూ.